ఈరోజు మీకు వెరీ వెరీ స్పెషల్ ఐటెం చేయబోతున్నా నాన్ వెజ్లో. అది మ్యాక్సిమం ఎవరో చేయరు, ఎవరో ఒకళ్ళు చేస్తారు. నాకు తెలిసి ఒక 100 మందిలో ఒకళ్ళు ఇద్దరు చేస్తారేమోనమ్మా. ఓకేనండి, ఆనియన్ మిర్చి కట్ చేయటం అయిపోయింది. ఓకే, అల్లం వెల్లిపాయ పేస్ట్ కూడా కొంచెం చూసుకోండి అమ్మా, లైట్గా చాలు అంతే. కొంచెం మసాలా, గరం మసాలా కొంచెం చాలామ్మా, చూసారు కదా, ఒక హాఫ్ స్పూన్ అంతే. నాన్ వెజ్లో అయితే మాత్రం ఒక మంచి ఫుడ్ అని చెప్పవచ్చు ఇది. చూసారు కదా ఎలా చేస్తున్నాయో. చక్కగా అయిపోయింది, దీన్ని ఒక బౌల్లోకి తీద్దాం. కొత్తిమీర చల్లుకుందాంరా. ఇక అద్భుతం, అదుర్స్ అంటారు కదా, ఉప్పు కారాలు వేసాక టేస్ట్ చూడలేదు కదమ్మా. కొంచెం అన్ని పర్ఫెక్ట్ సరిపోయాయి, వెరీ గుడ్ అమ్మా, సూపర్బ్గా ఉంది. హాయ్ అండి, మీ వాడిని, మీ అందరి వాడిని, మీ విజయ్ కొలగాని. ఈరోజు మీకు వెరీ వెరీ స్పెషల్ ఐటెం చేయబోతున్నా నాన్ వెజ్లో. అది మ్యాక్సిమం ఎవరో చేయరు, ఎవరో ఒకళ్ళు చేస్తారు. నాకు తెలిసి ఒక 100 మందిలో ఒకళ్ళు ఇద్దరు చేస్తారేమోనమ్మా. అటు మీద ఇష్టం ఉన్నవాళ్ళు చాలా రేర్గా ఉంటారు, అదేదో కాదు. మటన్ యొక్క బ్రెయిన్ అనమాట, ఏటమాసానికి బ్రెయిన్ వస్తుంది కదా, అది తీసుకొచ్చాను. 2 దొరికినాయి అమ్మ బ్రెయిన్, ఆ 2 తీసుకొచ్చాను ఈరోజు. దానికి కావాల్సిన థింగ్స్ ఏంటంటే మిర్చి, ఆనియన్, కొత్తిమీర అలాగే వేస్తాం లాస్ట్లో, అలాగే గరం మసాలా, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్. వెరీ స్పెషల్, నేను చెప్పింది నిజమే కదా, చాలా రేర్గా వండుతుంటారు ఇది ఒకటి. తలకాయ మాంసం చాలామంది వండుతుంటారు నాకు తెలిసి, పాయ అని చాలామంది వండుతారు. ఈ బ్రెయిన్ అనేది మాత్రం చాలా రేర్గా తెచ్చుకుంటారు సపరేట్గా. అలాగే నాకు ఈరోజు దొరికింది, మార్కెట్కి వెళ్ళటం, అతని దగ్గర 2 ఉండటం, 4 అయితే అడిగాను, 2 ఉన్నాయిసారి తీసుకెళ్ళండి అంటే ఏదో ఒకటి మీకు చూపించాలి కదా ఎలా కుక్ చేస్తాం ఏంటి అనేది. ఎనీవేరా, ఇవాళ మీకోసం స్పెషల్ నాన్ వెజ్ ఐటెం ఏంటంటే బ్రెయిన్ ఫ్రై. ఎలా ఫ్రై చేస్తారు ఏంటంటే చూపిస్తాను. యా ఓకేనండి, ఫస్ట్ మనం చేయాల్సింది కొంచెం వాటర్ తీసుకుందాం. దీన్ని బాయిల్ చేసుకోవాలమ్మా, చూడండి చక్కగా బాయిల్ చేసుకొని స్టవ్ వెలిగించుకుందాం. స్టవ్ వెలిగించాం. ఎందుకు వాటర్ తీసుకుని బాయిల్ చేస్తున్నానంటే ఆ బ్రెయిన్ తీసి, దీని యాక్చువల్గా ఇంకొక పేరు ఉందమ్మా, బేజా అంటారు చాలామంది దగ్గర విన్నాను నేను, బేజా ఫ్రై అంటారు, అలాగే బ్రెయిన్ ఫ్రై. 5-స్టార్ హోటల్స్లో చాలా చాలా స్పెషల్ అనమాట ఇది. మనం తలకాయ మాంసం తీసుకొచ్చినప్పుడు ఎలాగ ఉందంటే కొట్టిచ్చేస్తుంటాడు, దాంట్లోనే ఒక పక్కన వేసేస్తాం మనం. కానీ ఇది సపరేట్గా ఫ్రై ఎలా చేయాలనేది నేర్పుతాను మీకు. స్పెషల్ అంటారా కాదంటారా అర్థమై ఉంటుంది వాటికి. డిఫరెంట్ డిఫరెంట్ స్టైల్ వెళ్దాంరా మనం. చేస్తారు కానీ వంటలు మన స్టైల్లో ఎలా వండితే బాగుంటుంది అనేది మాత్రం మీకు నేర్పిస్తున్నాను. ఆ టైమింగ్ పట్టుకోండి చాలు, ఆ టైమింగ్ పట్టుకున్నారంటే మాత్రం సూపర్. ఎనీవే, వాటర్ హీట్ ఎక్కుతున్నాయి, దాని తర్వాత కొంచెం ఆ బ్రెయిన్ వేసేద్దాం. వాటర్ కలపడలాడిన తర్వాత దించి ఆ బ్రెయిన్ వేసేస్తే చాలమ్మా, దాన్ని సపరేట్గా ఉడకపెట్టద్దు. కాసేపు బాయిల్ వాటర్లో, హాట్ వాటర్లో వేసి ఉంచితే చాలు, ఒక 5 మినిట్స్. తర్వాత ఇక ఆనియన్ మిర్చి కట్ చేసుకుందాం, ఇక ఫ్రైకి వెళ్ళిపోదాం. ఆనియన్ మిర్చి వేసుకోవడం, గరం మసాలాలో వెల్లిపాయ పేస్టులు, ఇక మనం వేసిన పళ్ళు అన్నీ వేసుకోవడం. బేజా ఎలా వేస్తారు ఏంటి, ఎలా తిప్పుతారు, చాలా జాగ్రత్తగా ఉండాలరా, ఎందుకంటే బ్రెయిన్ అనేది చాలా డెలికేట్గా ఉంటుంది, ముక్కలు ముక్కలు అయిపోతుంటుంది. అందువల్ల ఏంటంటే చాలా జాగ్రత్తగా తీసి వేస్తూ, చాలా కొంచెం జాగ్రత్తగా, మన చేప ముక్కలు పులుసుకి ఎలా కొంచెం జాగ్రత్తగా ఉంటాము, గరిటె పెట్టుకోకుండా ఇలా తిప్పుతుంటాం, అలాగా చేసుకోవాలి దీన్ని కూడా. ఓకేరా, హాట్ వాటర్ పెట్టాం కాబట్టి ఈలోపు ఆనియన్ మిర్చి కడిగేసుకుని కట్ చేసుకుందాం. ఓకేనండి, ఆనియన్ మిర్చి కట్ చేయటం అయిపోయింది. ఓకే, ఇట్రండి చూడండి, చక్క కలపెళ్ళాడుతున్నాయి వాటరు, చెప్పాం కదా ఇందాక. వీటిని దించేసుకుందాం అమ్మా, దించుకొని పక్కన పెట్టుకుందాం. ఈ ఆల్రెడీ కడిగి పెట్టుకున్న బేజాని ఈ బ్రెయిన్ తీసి దీంట్లో వేసేద్దాం. అది చూసారు కదమ్మా, 2 బ్రెయిన్స్ చక్కగా హాట్ వాటర్లో ఒక 5 మినిట్స్ ఉంచండి అమ్మా చాలు. యాక్చువల్గా అక్కర్లేదు, అలాగే మనం ఫ్రై చేయొచ్చు, కానీ ఊరికే మన తృప్తి కోసం. అసలు చాలా సాఫ్ట్ ఉంటుంది అది, హీట్లో మనం ఫ్రై చేసేటప్పుడు ఆ హీట్కే బాయిల్ అయిపోతుంది. కానీ కొంచెం ఆ పైన ఉన్నా కొంచెం ఆ స్మెల్ లాంటిది ఏదన్నా కొంచెం నీసువాసం లాంటిది ఉన్నా కూడా వెళ్ళిపోతుంది. ఎనీవే దీన్ని పక్కన పెట్టేద్దాం. ఓకే గుడ్,
ఇక ఎలాగో గరం మసాలా కొత్తిమీర కట్ చేసుకుందాం. స్టవ్ వెలిగించుకుందాం, కొంచెం ఆయిల్ కలుపుకుందాం. చూసుకోండి అమ్మా, ఫ్రైకి ఆనియన్కి అన్నంలో తినేటట్టుగానే వండుతున్నాను నేను. ఓన్లీ స్నాక్స్ టైప్ కాకుండా రైస్లో కలుపుకోవటం కోసమే ఆనియన్ మిర్చి. లేదనుకోండి అలాగే ఆ బ్రెయిన్ తీసి అలా ఫ్రై చేసుకొని కొంచెం ఆయిల్లో లైట్గా గరం మసాలా, లైట్గా అల్లం పేస్టు, ఉప్పు కారం కలిపేసుకున్నాం అంటే అయిపోద్ది. అది కూడా చక్కగా పీసెస్ కింద కట్ చేసుకుని ఫోర్క్ తోటి తినేయచ్చు మనం, చాలా బాగుంటుంది. 8 రైస్లో కలుపుకోవాలన్న ఉద్దేశంలో ఈ ఆనియన్ మిర్చి కూడా కట్ చేయడం జరిగిందిరా. ఎప్పుడైనా రసవన్నంలో నంచుకోవాలన్నా ఇది బాగుంటుంది. కొంచెం ఆనియన్ మిర్చి అనేది ప్రతి కర్రీకి ఇంపార్టెంట్గా తీసుకుంటాం కాబట్టి కలుపుతాం, తప్పే ఉంది. దీనివల్ల టేస్ట్ పెరుగుద్ది, తప్పితే తగ్గదు. ఓకేనమ్మా, ఆయిల్ కాగింది, ఆనియన్ మిర్చి వేసేసుకుందాం. చూడండి, చక్కగా మగ్గనిద్దాం. ఫ్రై కాబట్టి ఎలాగో ఆ బ్రెయిన్ కూడా ఫ్రై అవ్వాలి కాబట్టి ఇది ఆఫ్ ఫ్రై అయితే చాలమ్మా, ఎందుకంటే రెండు కలిపి ఎగుతాయి, అప్పుడు సరిపోతుంది కరెక్ట్గా. చూడండి, అది చెప్తున్నా అన్నే ఉల్లిపాయలు మాడిపోయినాయి అనే అనొద్దు. సగం మగ్గినాయి అన్న తర్వాత బేజా కలిపేసుకుందాం. బేజా ఫ్రై అంటారు బ్రెయిన్. అలా మగ్గనిద్దాం కాసేపు. ఫ్రైకి మూతలు పెట్టక్కర్లేదమ్మా, చాలాసార్లు చెప్పాను, పెట్టుకుంటే పెట్టుకోవచ్చు తప్పలేదు, కానీ ఫ్రై వరకు అయితే మూత అక్కర్లా మనకి. ఏదైనా పులుసు కూరలు అలాంటివి ఉంటే మాత్రం డెఫినెట్గా మూత పెట్టాలి. ఓకేనమ్మా, ఇక ఎప్పుడో వేసినటువంటి ఉండగానే పసుపు కలుపుకుందాం లైట్గా, ఎప్పుడు ఉండేదే. మనం కారంలో కలపాల్సినవి కాబట్టి మెంతిపొడి, మనం కారంలో వేసే ప్రతి కూరకి కంపల్సరీ వాడాలి. కారంలో మెంతిపొడి, జీలకర్ర పొడి అన్నీ వేస్తాం అమ్మ కారానికి వచ్చేసరికి. నిజంగా ధనియాల పొడి అన్నీ వేస్తాం కాబట్టి ఇప్పుడు సపరేట్గా మనం వేస్తున్నాం, ఓన్లీ రా మెటీరియల్ వాడటం వల్ల. అందువల్ల చాలామంది సిస్టర్స్ అడిగారు అన్నయ్య మెంతిపొడి కలపొచ్చా మనం అని. డెఫినెట్గా నమ్మ కారంలో కలుపుకుంటాం మనం. మిక్సింగ్ కారం వచ్చిందంటే డెఫినెట్గా కలుపుతాం. ఓకే, ఆఫ్ అయితే బాయిల్ అయిపోయిందమ్మా. ఓకే, అల్లం వెల్లిపాయ పేస్ట్ కూడా కొంచెం చూసుకోండి అమ్మా, లైట్గా చాలు అంతే. కొంచెం మసాలా, గరం మసాలా కొంచెం చాలమ్మా, చూసారు కదా ఒక హాఫ్ స్పూన్ అంతే. అలాగే మనం దీంట్లో జీలకర్ర పొడి, ధనియాల పొడి కలపలేదమ్మా, ఇప్పుడు కలిపేస్తాను. వేగేటప్పుడు మనం కలుపుకున్నా కూడా చాలు. జీలకర్ర పొడి, ధనియాల పొడి, చూసారు కదా ఇవి చక్కగా ఆనియన్ మిర్చి ఎప్పుడైతే సగం బాయిల్ అయిపోయిందో ఈ మసాలాలు, అల్లం పేస్టులు, అన్ని పౌడర్లు అన్నీ కలిపేసుకున్నాం. ఇక దీంట్లోకి మనం చేయాల్సింది ఏంటంటే ముఖ్యంగా ఈ బేజా ఫ్రై. ఇందా అక్కడ వేడి నీళ్ళల్లో నానబెట్టాం కదమ్మా, చూసారుగా. దీనికి ఒక జల్లెళ్ళు గెరిటె లాంటిది తీసుకోండి రా, ఇట్లాగా జల్లెళ్ళు ఉండాలి. దాన్ని కడిగి పెట్టినా తీసుకుని ఈ వాటర్ అంతా వెళ్ళిపోతుందమ్మా, దాన్ని దీంట్లో కలిపేసుకుందాం. ఇక నీట్గా దీన్ని ఇలా ఫ్రై చేసుకోవటమే, లైట్ సిమ్లోనే ఉంచుకోండి. చాలా డెలికేట్ అమ్మా ఇది, నేను ఇందాక చెప్పినట్టుగా చాలా జాగ్రత్తగా ఉన్న ఆయిల్లో మిర్చి అన్నిటికీ వేసాం కదా, దాంట్లోనే చక్కగా ఫ్రై అయిపోతుంది ఇది, సూపర్. ఇక నిజం చెప్పాలంటే చిన్నపిల్లలకైతే మాత్రం దీంట్లో ఎలాంటి ముళ్ళు ఏది ఉండదు, సాఫ్ట్ ఉంటుంది కాబట్టి చిన్నపిల్లలు బాగా లైక్ చేస్తారమ్మా. చక్కగా ఎప్పుడన్నా కుదిరితే మాత్రం ఇలా బ్రెయిన్ తీసుకొచ్చి ఇంట్లో చిన్నపిల్లలు ఉంటే మాత్రం అన్నంలో కలిపి పెట్టండి, సూపర్గా తినేస్తారు. వాళ్ళకి ఎలాంటి బోను రాదు, ముళ్ళుండవు. పెద్దవాళ్ళు ఇష్టపడి తింటారు, చిన్నపిల్లలకి ఇంకా మంచిది. ఇక బ్రెయిన్ అంటే చాలామంది మనం అనుకుంటుంటాం బ్రెయిన్ పెరుగుద్దని మనకి, అది నిజం అబద్ధం తెలియదు. కానీ నాన్ వెజ్లు అయితే మాత్రం ఒక మంచి ఫుడ్ అని చెప్పవచ్చు ఇది. సరే కదరా ఎలా చెబుతున్నాయో. సూపర్, ఇక తిరిగిలేదు ఇక అంతే. లైట్గా సాల్ట్ కలిపేద్దాం. ముందుగానే సాల్ట్ చూసుకోండి అమ్మా, చాలా జాగ్రత్త, ఎందుకంటే దిగేటప్పుడే అది ముక్కలోకి వెళ్ళాలి కాబట్టి. చాలా అనిపిస్తుంది నాకైతే, నాకే టెన్షన్గా ఉంటుంది ఇది, చాలా సాఫ్ట్ కదా చేసేటప్పుడు.
చక్కగా ఇలాగే సిమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోండి అమ్మ. మనం దించేస్తాము, అయిపోయింది అంతా కూడా కరెక్ట్గా వేగిందన్నప్పుడు ఒక 2 మినిట్స్ ముందు కారం చల్లేసుకుని దించేయటమే. కొత్తిమీర ఎలాగో చల్లుకునేదే. చూసారా ఎంత సింపుల్గా అయిపోయింది ఇది. కొంతమంది తలకాయ మాంసం తీసుకెళ్ళడా వాళ్ళు బ్రెయిన్ కూడా అడిగి తీసుకెళ్ళిపోతుంటారు, అందుకని మనకు దొరకదు ఒకసారి. ఈరోజు లక్కీగా 2 ఉన్నాయి సార్ అన్నాడు, ఇచ్చేశాడు. నాకు నిన్నే చెప్పాడు 2 అయితే ఇవ్వగలరని, సరే అని చెప్పేశాను. ఓకేనండి, ఎలా వేగుతుంది, టైం కలిసి వస్తుంది కాబట్టి కొత్తిమీర కూడా కట్ చేసేసుకుందాం. చిన్న చిన్న పీసులు కింద చూడండి అమ్మా. లైట్గా తీసుకున్నాను కొత్తిమీర చాలు, ఎందుకంటే 2 బ్రెయినే కాబట్టి కొంచెం ఆ ఫ్లేవర్ ఉంటే సరిపోతుందని. చక్కగా చిన్న చిన్న పీసులు కట్ చేసుకోవడం అయిపోయింది. కొత్తిమీర కటింగ్ కూడా అయిపోయింది. దాని కింద ఆడ చెప్పినట్టుగా ఉప్పు కారం చల్లుకోవటం, ఉప్పు చల్లేస్తాం, కారం చల్లుకోవటం, ఈ కొత్తిమీర చల్లుకోవటం, దీని చేయటం బేజా ఫ్రై. బ్రెయిన్ ఫ్రై అయితే మాత్రం రెడీ. చాలా స్పెషల్ ఐటెం నాన్ వెజ్లోనే, గుర్తుంచుకోండి. అందరూ రెగ్యులర్గా తినేది వేరే, ఇది వేరేనమ్మా. అందరికి తెలుసు కానీ వండరు ఎలా చేస్తానంటే అనేది అబ్జర్వ్ చేసుకుంటే తెలిసిపోతుంది. కొంచెం జాగ్రత్తగా, సాఫ్ట్ కాబట్టి కొంచెం జాగ్రత్త వస్తే చాలు. ఓకేనమ్మా, ఎలాగైతే అయిపో వస్తుంది ఇంకొంచెం. ఒక విధంగా చెప్పాలంటే ఏదో కోడిగుడ్డు పొరుట్లా అనిపిస్తుంది మనకి. ఇది గట్టిగా తిప్పేస్తే కోడిగుడ్డు ఫ్రై అయిపోద్ది. ఈ పెద్ద పీసులు కింద వండుకోకుండా, చూసారు కదా ఆనియన్ కొంచెం సగం వేగా కేసాను, చక్కగా దీంతో పాటు ఆనియన్ కూడా వేగిపోయింది. ఆ నురగ అంటారా, ఆ బ్రెయిన్ నుంచి వచ్చే నురగేనమ్మా అది. లైట్గా ఆయిల్ ఉంటుంది అనుకోండి, కొంచెం ఫ్రై అంటేనే కొంచెం ఆయిల్ ఉండాలమ్మా. చాలాసార్లు చెప్పాను, ఆయిల్ ఎక్కువ వేస్తున్నాను అనుకోకండి. ఆయిల్ నాకు తినటం వల్ల ఇబ్బంది లేదు, నాకు మా ఇంటి పిల్లలకు కానీ మా మిసెస్ కానీ ఎవరికి ఇబ్బంది లేదు ఆయిల్ వల్ల. ఆయిల్ వల్ల ఒకవేళ ఇబ్బంది అనుకుంటే మాత్రం అసలు ఆయిల్ లేకుండా కూడా చేస్తున్నారు ఈ మధ్యన చాలా వచ్చినాయి. ఆయిల్ లేకుండా మనకు అలవాటు అయిపోయింది ఆయిల్. ఒకవేళ డాక్టర్ గారు ఏమైనా సలహా ఇస్తే ఆయిల్ లేకుండా తినమని తప్పదు ఇక ఆ కుకింగ్ దానికి సంబంధించి చేసుకోవాలి మనం. అందువల్ల ఎనీవే మనకి చిన్నప్పటి నుంచి అలవాటు అయిన పద్ధతిలోనే వెళ్తున్నా. చక్కగా సిమ్లో మగ్గుతుంది. ఓకేనండి, అయిపోయింది బేజా ఫ్రై. కారం వేసేసుకుందాం ఇక. కారం చూసుకోండి అమ్మా, కొంచెం జాగ్రత్త. నాన్ వెజ్ కొంచెం ఎక్కువ కలపమన్నాను కానీ ఇది ఫ్రై కాబట్టి కొంచెం జాగ్రత్త. పులుసు అనేసరికి కొంచెం ఎక్కువ పడుతుంది ఆ గ్రేవీకి, దానికని దీనికి కొంచెం జాగ్రత్తగా కలుపుకోండి. చాలు నాకు తెలుసు. ఓకే, చక్కగా అయిపోయింది. దీన్ని ఒక బౌల్లోకి తీద్దాం. ఓకే, స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం అమ్మా. దీన్ని ఒక బౌల్లోకి తీసేద్దాం. ఈ ఫ్రై అనేది మీకు నీట్గా కనిపించాలి కాబట్టి ఇలాగా. ఎస్, కొత్తిమీర చల్లుకుందాంరా. ఇక అద్భుతం, అదుర్స్ అంటారు కదా, ఇలాంటివి అప్పుడప్పుడు టైం ఉన్నప్పుడు చేసుకోండి, చక్కగా తినండి. ఇక 2 బ్రెయిన్లు అంటే 2 మేకల బ్రెయిన్ ఎంత వచ్చిందో చూసారా, సరిపోద్ది చాలు. ఓకే, లైట్గా ఈ ఫ్రై టేస్ట్ చూద్దాం. ఉప్పు కారాలు వేసాక టేస్ట్ చూడలేదు కదమ్మా, కొంచెం. అన్నీ పర్ఫెక్ట్ సరిపోయాయి, వెరీ గుడ్ అమ్మా, సూపర్బ్గా ఉంది. ఇలాగే అందరూ చేసుకోండి, నేను ఎందుకు చెప్తున్నా అర్థం చేసుకోండి. ఇలాంటి స్పెషల్ ఫుడ్స్ అప్పుడప్పుడు మనం కూడా ప్రాక్టీస్ చేసుకుంటూ ఉండాలి. నేను కూడా అప్పుడప్పుడే రా మీకోసమనే ఎప్పుడో 2 మంత్స్కి 1 ఏదైనా గుర్తొస్తే తెస్తుంటాను, లేకపోతే ఇప్పుడు మటన్ చికెన్ ఫిష్ నార్మల్గా ఉండే వాటినే తెచ్చుకుంటూ ఉంటాం. సూపర్ అమ్మా. ఎనీవే ఇలాంటి మంచి మంచి వంటలు చేసుకోండి, హ్యాపీగా ఫ్యామిలీతో ఎంజాయ్ చేయండి. నేను కోరుకునేది ఇది ఒక్కటే, ఎప్పుడు ఫ్యామిలీతో ఆనందంగా గడపాలి, సంతోషంగా ఉండాలి. పిల్లలు, మీరు, మీ హస్బెండ్, అత్తామామలు, తల్లిదండ్రులు, అందరూ కూడా సంతోషంగా మాట్లాడుకోవాలి, సంతోషంగా గడపాలి అన్నదే నా ఆశ. చిన్న చిన్న చికాకులు, చిన్న చిన్న ప్రాబ్లమ్స్ అందరికీ ఉంటాయి. ప్రపంచంలో లేనివాడంటూ ఎవరూ లేరు. అందువల్ల ప్రతిదాన్ని టేక్ ఇట్ ఈజీగా తీసుకొని ఆ 1-10 నిమిషాలు కొంచెం ఆలోచించుకుని అలా వదిలేయటమే. ఎప్పటికప్పుడు ఎంజాయ్ చేయడానికి ట్రై చేయండి, లైఫ్ని ఎంజాయ్ చేయండి. వెరీ గుడ్ అమ్మా, థ్యాంక్ యూ వెరీ మచ్, బాయ్ బాయ్.